రెవెన్యూ యాక్ట్ కూడా ఖచ్చితంగా తెస్తాం, వచ్చే పార్లమెంట్ సెషన్లోనే తెస్తాం. ఈ రెవెన్యూలో విపరీతమైనటువంటి గందరగోళాలు జరుగుతూ ఉన్నాయి. ఈ మేము పెట్రోల్ డబ్బా పట్టుకొని పోడు, ఎంఆర్ఓను గాలబెట్టుడు, ఆయన గాలబెట్టుకుని సత్తుడు, ఈ మధ్య పెట్రోల్ డబ్బా కూడా ఫేషన్ అయిపోయింది. ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఆలోచించుకోవాలి, ఎంత బాధ ఉంటే ఎంత అసహ్యంగా పనిచేస్తారు జనం. పెట్రోల్ డబ్బా పట్టుకొని ఎందుకు రావాలి ఎంఆర్ఓ ఆఫీస్ కాదు, ఆ పరిస్థితి ఎందుకు క్రియేట్ కావాలి రాష్ట్రంలో? కాబట్టి వాళ్ళు నియంత్రణ చేసుకోవాలి. ఎంఆర్ఓల సంఘం, ఈ సంఘం, ఆ సంఘం అని ఎగురుతుంకుడు కాదు. బట్టి ఏదో డామ్ డూమ్ ఎవడో పేపర్ ఒకటి రాస్తాడని చెప్పి పిచ్చి పిచ్చి చేసుడు కాదు. ఎందుకు జరుగుతుంది మీ డిపార్ట్మెంట్, ఎందుకు బదనామవుతుంది? ఇంట్రాస్పెక్ట్, అంత పరిశీలన చేసుకోవాలి. మాకేదో సంఘం ఉన్నది, సంఘం సంఘం ఏం చెప్తారు? సంఘం మీ సంఘం ఎందుకు సామాన్యకరణ? మంచి పని చేయాలి కానీ అందే అందరికన్నా ఎక్కువ బదనాం ఎందుకున్నారు? ఆ మధ్యలో ఇచ్చిండు, అదేంటి అవినీతి నిరోధక శాఖను మనుషాగారు ఇచ్చే దాని నెంబర్ వన్ ఎవరు అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అని వచ్చింది. ఎందుకు వేసుకోవాలా పేరు నాకు అర్థం కాదు. గంత చెడ్డ పేరు ఎందుకు? గంత ఏం చేసుకుంటారు ఆ డబ్బులు? అంత అంత అంతకు అంతు లేని డబ్బులు ఎందుకు? ఏం అవసరం ఉంటుంది? కాబట్టి సంస్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సరే, అది మంచి మాటతో పోదు. ఖచ్చితంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో విచ్చలబిడితనాన్ని, అరాచకత్వాన్ని, ఈరోజు ఉన్న ప్రబలి ఉన్న కొన్ని వ్యాధులను పొడగొట్టాలంటే దానికి సర్జరీ అవసరం. మందులతో రోగం కుదిరే పరిస్థితి లేదు. కాబట్టి ఎవరు ఏమనుకుంటారో నేను భయపడను. తెలంగాణ ప్రజలకు మేము బాధ్యులం. మాకు ఎవరు బాసులు లేరు, మాకు ప్రజలే మా బాసులు. వాళ్ళకి మంచి జరగడమే మాకు ముఖ్యం. పేద రైతులు వాళ్ళ పుట్టగొట్టకుండా ఉండే విధంగా ప్రతిరోజు జమాబందీ జరగాలి. ఎవ్రీ డే ఎప్పటికప్పుడు రికార్డ్ అప్డేట్ కావాలంటే ఆన్లైన్లో వచ్చేయాలి. ఆ పద్ధతిలో పటిష్టమైనటువంటి ఆన్లైన్ సిస్టమ్ తెస్తాం. ఏ రోజు కొనుగోలు అమ్మకాలు ఆ రోజే పట్టా మార్పిడి కూడా జరిగిపోవాలి, వితౌట్ ఎనీ డిలే. ఒక సెకండ్ కూడా ఆగకుండా పటిష్టమైన రెవెన్యూ చట్టాన్ని తెస్తాం. రెవెన్యూ ఉద్యోగులను పిలిచి కూడా మాట్లాడతాం. అది వాళ్ళ దగ్గర ఉండన్నా లేకపోతే వేరే డిపార్ట్మెంట్కి అన్నా వాళ్ళు పనిచేస్తారా, మరి వాళ్ళ పద్ధతి ఏదో మాట్లాడతాం. కాబట్టి వాళ్ళని పక్కకు పెట్టేస్తామని అపోహలు, ఎవరో కొన్ని పిచ్చి పత్రికలు మాకు ఉన్నాయి కదా, కొన్ని ఫ్రెండ్లీ పత్రికలు, వాళ్ళు ఇష్టమైన వార్తలు వాళ్ళు రాయడం, అది చూసుకొని వీళ్ళు సంఖలు గుద్దుకోవడం అని పిచ్చి పిచ్చి జరుగుతూ ఉన్నాయి. అట్లా కాకుండా మీరు ఆగం కాకండి రెవెన్యూ ఉద్యోగులారా, మిమ్మల్ని పిలిచి మాట్లాడతాం. మీరు పనిచేస్తామంటే ఓకే, మీతోనే చేయిస్తాం, లేదంటే ఇంకో డిపార్ట్మెంట్కి ఇస్తాం. ఏముందా పెద్ద, మీరే చేయాలని లేదు కదా, బ్రహ్మ పదార్థం రాజ్యాంగం రాసిందా, మీరే చేయాలని? అట్లా కాదు కదా, మాస్తే ప్రభుత్వాలను తీసిపారేస్తారు ప్రజలు, మిమ్మల్ని తీసిపారేసేది ఎంత? కాబట్టి ఆ పద్ధతులలో ఎవరో పిచ్చి వార్తలు, పిచ్చి పత్రికల యొక్క నమ్మకాలు పెట్టుకొని కొన్ని పిచ్చి ఛానళ్ళు, కొన్ని పిచ్చి పత్రికలు ఉంటాయి, ఇవాళని చూసి మీరు ఆయన పోతున్నారు గంగలో పోతారు, దానిలో పోకండి. ఆ యూనియన్ గీనియన్ ఉంటే కన్స్ట్రక్టివ్ పని చేయాలి, ప్రజలకు మంచి పని చేయాలి యూనియన్, మీ ఉద్యోగస్తులకు మంచి పని చేయాలి, డిపార్ట్మెంట్ గౌరవం పెంచాలి, అట్లా ఉండాలి. ఇప్పుడు రాని పిలుస్తుంది మిమ్మల్ని, గవర్నమెంట్ పిలుస్తుంది, చీఫ్ సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీ ఉన్నట్టు పిలిచి మాట్లాడతారు, మిమ్మల్ని కూడా సలహా ఆడతారు, మీకు తోసింది చెప్పండి. అందరికంటే ఎక్కువ బదనాం బద్ది మీరున్నారు, ప్రజలు మిమ్మల్ని తిడుతున్నారు, అసహించుకుంటున్నారు, మీ మీద పెట్రోల్ పోస్తున్నారు. కాబట్టి మీరు ఆత్మపరిశీలన చేసుకొని, ఎస్, ప్రభుత్వం ఎందుకు చేస్తుంది, ఏమవసరం ఉంది ప్రభుత్వానికి? కంపల్సరీ అక్కడ ఏదో చెడ్డ ఉంది కాబట్టి గవర్నమెంట్ దృష్టికి వస్తున్నది. వచ్చిన తర్వాత, తెలిసిన తర్వాత ప్రభుత్వం ఊకోసాలదు. ఇప్పుడు మాకు ఇంత వన్ సైడెడ్ మెజార్టీ ఇచ్చిన ప్రజలు, ఇంకేం మరి ఇంకేం చేయాలి ప్రజలు? పాపం ప్రజలు ఇవ్వగలిగేదల్లా అధికారమే. ఆ అధికారాన్ని మేము వాళ్ళ కోసం వాడకపోతే మేము పాపాత్మలం అయిపోతాం. మేము ఎవరికో భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి న్యూ రెవెన్యూ యాక్ట్ ఎట్టి పరిస్థితులలో వచ్చే శాసనసభలో తెస్తాం. దాని అమలు కూడా చాలా కఠినంగా పక్కాగా చేస్తాం.